తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో శ్రీ రమ సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా రెండవ సోమవారం మహిళలు కార్తీక పూజలు చేశారు. కార్తీక నోములు చేస్తూ దీపాలు వెలిగించారు. కార్తీక సోమవారం పురస్కరించుకుని ఆలయ పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. రాత్రి 8 గంటలకు జ్వాలాతోరణం కార్యక్రమానికి గ్రామంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. రోడ్డు ఇరువైపులా వాహనదారులు వాహనాలు ఆపి ఈ జ్వాలాతోరణాన్ని ఎంతో కనుల విందుగా చూశారు. ఓం నమశివాయ. మన గోకవరం గ్రామంలో అతి ప్రాచీన దేవాలయం అయినటువంటి శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో కార్తీక సోమవారం కార్తీక పూర్ణిమతో కూడినటువంటి ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా విశేషంగా వచ్చేసి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు రాత్రి 8 గంటలకు విశేషంగా జ్వాలాతోరణం కార్యక్రమం జరిగింది. ఈ జ్వాలాతోరణం కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు, స్వామివారి ఆశీస్సులు పొందారు. ఓం నమశివాయ, స్వస్తి. ఓం నమశివాయ. గోకవరం గ్రామంలో అతి ప్రాచీన కాలంగా ఉన్నటువంటి దేవాలయం ఉమా గోకర్ణేశ్వర స్వామి దేవాలయం. ఈ కార్తీక మాసంలో ఈవేళ కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాదీప కార్యక్రమం ఏర్పాటు చేయడం దేనికంటే ప్రపంచానికి వెలుగునిచ్చేవాడు పరమశివుడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జీవితాల్లో వెలుగు నింపాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్తీక మాసంలో ఈ యొక్క శివుని సన్నిధిలో ఈవేళ కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాదీప కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ఎంతోమంది భక్తులు ఉత్సాహంగా వచ్చి పరమేశ్వరుని ప్రార్థించుకుని ఈ యొక్క జ్వాలాదీప కార్యక్రమంలో హరహర మహాదేవ శంభో శంకర అంటూ నినాదాలతో స్వామిని పూజిస్తారు. ఇది ప్రత్యేకత.